మరి ఈ రోజు వర్షం వస్తుందని వెదర్ రిపోర్ట్ చెప్తుంది, కానీ నాకైతే అట్లాంటి సింప్టమ్స్ ఏమీ కనిపించట్లేదు. అండ్ ఎనీహౌ, ఇప్పుడు మీకు ఒక స్పైన్ చిల్లింగ్ న్యూస్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మధ్య వరుస హత్యలు కిడ్నాప్లు జరుగుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని నగర కమిషనర్ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా హత్యలు జరిగిన విధానం చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఒక సైకో చేసినట్టుగా తెలుస్తుందని పోలీసులు చెప్తున్నారు. సో టేక్ కేర్ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు మన ఫేవరెట్ మహేష్ బాబు దూకుడు ఫిలిం నుంచి మనం విందాం ఒక మంచి సాంగ్. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.
8వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ ప్రస్తుతం రామలమ్మ కుటుంబాన్ని ఓదార్చినారు. ఇప్పుడు లైవ్ వచ్చిందాం. పానికెలు అడ్డుకుంటారని కేసీఆర్ ప్రకటించారని చెప్పారు. తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం తప్ప అది నగరంలో మరో యువకుడి అదృశ్యం ఆందోళనలో బంధువులు. మరో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. గుర్తించిన పోలీసులు అది ఉన్మాది పని అన్న డిఎస్పీ. దీంతో 13కు చేరిన మరణాలు. సైకో కోసం తీవ్రంగా గాలిస్తున్నాం, తొందరలోనే పట్టుకుంటామన్న పోలీసులు. Ah!
ఆ